సారి స్మరిస్తే పొడి చేరును పుణ్యం పది మార్లు పలికితే పరిహరించు పాపం ఒక్కసారి స్మరిస్తే వడి చేరును పుణ్యం పది మార్లు పలికితే పరిహరించు పాపం వంద సార్లు వల్లిస్తే వర్ధిల్లునుగా వంశవృక్షం వేయి మార్లు ధ్యానిస్తే వెను వెంటనే మోక్షం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం నారాయణ మంత్రం నిత్య పారాయణ మంత్రం ఎల్ల వేళల హరి కోసము ఘోర తపము చేసి బ్రహ్మ వలన గోలోకపు జన్మ ఫలము తెలిసి మరు జన్మలో గోవిందుడే వరుడగునని మురిసి మరుని వంతి శంఖ చూడుని మనువాడెను తులసి మరుని వంతి శంఖ చూడుని మనువాడెను తులసి 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 విష్ణు చరణారవింద దర్శన ప్రాప్తి రస్తు స్వామి ఆశీనులు గండి. ఇప్పుడు చెప్పండి, తమకేం కావాలో? మణులు కావాలా, మాణిక్యాలు కావాలా, పాడి ఆవులు కావాలా, పసిడి భూములు కావాలా? ఇవన్నీ నాకెందుకు నాయన? చేవలేని వాణ్ణి, చేతకాని వాణ్ణి, ఆ భూముల్ని, ఆ గోవుల్ని, ఆ మణిమాణిక్యాల్ని నేనేం చేసుకోగలను చెప్పు. ఏం కావాలో మీరే కోరండి స్వామి. అడిగింది కాదనకుండా ఇస్తావు కదూ. అడగకపోయినా అపర నారాయణ స్వరూపుల్లా కనిపిస్తున్న మీరు ఏది కోరినా ఇస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. భర్తకు తగ్గ భార్య అనిపించావమ్మా, ఇల్లాలంటే నీలా ఉండాలి. మరి కోరనా రాజా? నిస్సందేహంగా, నిస్సంకోచంగా అడగండి మహాత్మా. అడగనా? అడగనా మరి? అదేమిటి మహర్షి, అడగనా అడగనా అని ముమ్మార్లు అడుగుతున్నారు. ఇస్తానని ముమ్మారు వాగ్దానం చేశావు గనక నీ దగ్గరున్నా. నా దగ్గరున్నా? నీ దగ్గరున్నా? నా దగ్గరున్నా? అదే, నీ దగ్గరున్నా? నా దగ్గరున్నా? నీ దగ్గరున్న ఆ విష్ణు కవచాన్ని నాకు దానంగా ఇవ్వు చాలు. చూశావా నాయన, ఇస్తానని ముమ్మారు వాగ్దానం చేసిన వాడిని. నువ్వే నా కోరిక వినగానే తుళ్ళిపడ్డావు. ఈ తుళ్ళిపాటును అంగీకారం అనుకోనా, అనంగీకారం అనుకోనా? అంగీకారం అనంగీకారం మాట అలా ఉంచండి స్వామి. ఇంతకీ తమరెవరు? దిక్పాలకులకు చెందిన వారా లేక దేవగణాలకు చెందిన వారా? వారెవర్నీ కాదు, నరుణ్ణి, నారాయణుడు భక్తుణ్ణి. అడిగింది ఇస్తారు లేదా అమృత దోషాన్ని మూట కట్టుకుంటారో మీరే తెలుసుకో. స్వామి స్వామి, ఎంత మాట! తుచ్చ ప్రాణాల కోసం ఆడిన మాట తప్పుతానా? ఇదిగో ఇప్పుడే ధారపోస్తాను. దేవి కలసం అందచ్చు. స్వామి, ఇంటి వాకిట శత్రువు రణానికి ముందు కురుకుతున్న సమయంలో మీరు నారాయణ వరప్రసాదితమైన విష్ణు కవచాన్ని ధారపోయడం నా మనసెందుకో కీడు శంకిస్తుంది స్వామి.
వీడైనా మేలైనా ముమ్మారు విప్రుడికిచ్చిన మాటను తప్పేది లేదు దేవి. యాచిస్తున్న వారు ఇంద్రుడైనా చంద్రుడైనా మరి ఆ ఆది విష్ణువైనా వారి చేయి కింద నా చేయి పైన అవుతుంది. అంతకంటే కావలసినదేముంది కోరదగినదేముంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళి కలసం తీసుకురా. ఓం నమో నారాయణాయ. ఎవరి వృద్ధుడి రూపంలో వచ్చింది? నన్ను వంచడానికి వచ్చిన మహేంద్రుడా? ఇంద్రాది దిక్పాలకులా? ఎవరు వారు? ఎవరు అన్యజీవి శంఖచూడ? సర్వస్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు చేయి క్రింద దాతవైన నీ చేయి పైన అయింది. ఇంతకంటే భువన నేతలు కోరుకునేది ఏముంటుంది? విశ్వవ్యాపకుడి చేయి క్రింద ఈ విష్ణు భక్తుడి చేయి పైన. చాలు తల్లి చాలు, ఈ జన్మకి వరం చాలు. రణభేరి మ్రోగించమని చెప్పు. కళ్ళలో కలవరం కనిపిస్తుంది. విష్ణు కవచాన్ని ధారపోసినంత మాత్రాన ఆ శివసేనలు నన్ను జయించలేరు. నీవు నిశ్చింతగా ఉండు. ప్రొద్దుదూకే సమయానికి ఆ పరమశివుణ్ణి కైలాసం దారి పట్టిస్తాను. దేవతలకు చతుర్దశ భువనాలలో నిలువ నీడలేకుండా చేస్తాను. నీకు విజయం సిద్ధించాలని కోరుకుంటున్నా. Hare Hare Mahadev Hare Hare Mahadev Hare Hare Mahadev
नारायण तल्ली आदिलक्ष्मी नमो नमः महेंद्र चतुर्दश भुवनालु दाटी वच्चितिवे शोक समुद्रमुनु दाटी वच्चितिवे लीला मानस पुत्रुडु मीकन्नी आट पट्टिंपुलुगाने उंटाई देवा एमैनदि महेंद्र एमुन्नदम्मा आ शंखचूडुनि परमेश्वरुडु चिटिकिलो तुनुमाडि दिक्पालकुलकु मुख्यंगा नाकु मनशांति कलिगिस्ताडनि भाविंचानु कानी कानी जगद्रक्षक एमी एरुगनी पसिपापड़ी वले एंदुकु चतुरु लड़िदरु मीर एरुगुदुरु कदा नीवु चेप्पिन कदा तेलियुनदि क्षणक्षणमुनकु शंखचूडुडि सैन्यमुलु परमेश्वराधिक्यमुनु ओग्गु चेयुचुन्नवि शंखचूडुडु अजेयुनि वले कानवच्चुचुन्नाडु अटुलन शंखचूडुनि तंड्रि शंखचूडुडु अतनि भार्य बृंद अंदरू एलिनवारी भक्तुले कदा नित्यमु नारायण मंत्रमे उच्चरिंचुदु వారు పిలుచునది తలచునది నారాయణుడిని నీ అనుజ్ఞ లేనిదే శంఖచూడుని మరణము అసంభవము శంఖచూడుడి మరణము నా చేతిలో లేదు మహేంద్ర మీకు అలవి కానిది ఈ విశ్వమందు ఏమైనా ఉన్నదా స్వామి అతనిని రక్షించుచున్నది నా నామస్మరణం కాదు మరి బృందాదేవి పాతివ్రత్య మహత్యం అయితే అతనికి చావే లేదా మాకు మోక్షమే లేదా బృంద పాతివ్రత్యమును కోల్పోయిన మరుక్షణమే శంఖచూడుని శ్వాస ఆగిపోవు బడా స్వామి ఆనాడు అహల్యాదేవిని మోసము చేసి శీలము దొంగిలించినట్లు బృందాదేవి పాతివ్రత్యమును చెడగొట్టెదా అసంభవం బృంద అహల్య కాదు అడుగిడిన మరుక్షణమే నీవు భస్మమగుదు మరి ఈ కార్యమునకు ఎవరిని నియోగించాలి స్వామి ఈ కార్యమునకు నేనే పూనుకొనేదను హరిహరి ఏమి మాటలు నాధావి పరమ పతివ్రత జోలికి పోయినచో మీరు నాకు దక్కకుండా పోయేదరు లేదు దేవి బృంద బృంద కాదు నీవి శంఖచూడుడు శంఖచూడుడు కాదు నా స్వరూపుడి ఒక కాలమున గోకులమున నేను శ్రీకృష్ణుడనై జన్మించి ఉండగా ఈ శంఖచూడుడు సుదాముడిగా జన్మించినాడు విరజా నీవనినా నాకు ప్రాణం నాకు శ్రీకృష్ణుడన్న పంచప్రాణములు విరజా నీవు గోపికవు నేను గోపబాలుడను నీకు నాకు వివాహం ప్రజలు ఆమోదించదరు నా వివాహమునకు నా ఆమోదము కావలను కాని ప్రజల ఆమోదము ఎందులకు విరజా నీవు నాకు లభించనిచో లభించు వరకు నేను నీ కొరకు జన్మించుచునే ఉండవలెను నేనెన్ని జన్మలెత్తినను ప్రతి జన్మలోను ఆ శ్రీకృష్ణుడే నావాడు కావాలనని తపించెదను మూర్ఖుడా ఈ బృందావనంలో నాకు ను శ్రీకృష్ణునకు మాత్రమే పరిమితమైన ఈ స్థలంలో కామేచ్ఛతో కామకుడవై మాటలాడిన నీవు మానవ జన్మనెత్తెదవుగా నన్ను క్షమించు సుధామ కృష్ణ నన్ను క్షమించు సుధామ ఇందులో నీ దోషమేమీ లేదు కాలాంతరమున తీరబోవు కోరికను ఇప్పుడు నీవు వెలిపుచ్చితివి ముందు కాలమున నీవు నా అంశతో శంఖచూడుడిగా జన్మింతువు ఈ విరజ బృంద అను నామంతో జన్మించగలదు కానీ కృష్ణ ఈమెకు నాపై మోహము లేదు నీపై మోహం ఉన్నది సుదామ ఆ జన్మలో ఒక వైపరీత్యము జరిగి నీ కోరిక ఆమె కోరిక నెరవేరగలదు ధన్యాస్మి కృష్ణ ధన్యాస్మి స్వామి
రాధాదేవీ శపించునేమో అన్న వెరపుతో ఉంటిని. ఈ జన్మకు మీ సంగమ భాగ్యము నాకు లభించదా? విరజ, త్రేతాయుగమున నేను ఏకపత్ని వ్రతుడను, ఈ యుగమున స్త్రీ సులభుడను. నీ కోరిక తప్పక నెరవేర్చదను. విరజ, ఎంతటి ఒగలాడివి! అక్కడ ఆ గోపాలుడితో, ఇక్కడ ఈ గోపాలుడితో సరస సల్లాపములా! నాకు తప్ప శ్రీకృష్ణుడు ఎవ్వరికీ సొంతం కాజాలడు. అలా చేసుకోవాలని యత్నించినా నీవు మానవ జన్మ నెత్తెదవుగాక. విరజ, కన్నీరు పెట్టుచున్నావా? నీ సంగమ సంతృప్తిని పొందక మునిపే రాధాదేవి నా సంతోషమున విషపు బిందువు చిలికించినది. నన్ను శపించినందుకు బాధ లేదు స్వామి, నా కోరిక ఏడేరినందుకు బాధ కలుగుచున్నది. మరుజన్మలో నీ కోరిక నెరవేరగలదు స్వామి. మీరు మరల నా కొరకు జన్మింతురా. అది దేవరహస్యం. నన్ను పొందవలెనన్న నీ కోరిక నెరవేరు. సహలును కదా. ఆ విధముగా తులసి కృష్ణరూపములో ఉన్న నా సంయోగము కోరినది. మరి ఒక జన్మమున ఆమె కోరిక నెరవేర్చదనని మాట ఇచ్చి తిని రాధాదేవి శాపమునకు విరచి ఇన్నాళ్లు ఆగి తిని ఇది ఆమె కోరిక నెరవేర్చు సమయము. స్వామి, ఇందులకో నాకు ఆందోళనగానున్నది. లక్ష్మి, భగవంతుడు కూడా కాలచక్రమును అధిగమించలేడు. స్త్రీకి లోబడిన పురుషుడిని తల్లిదండ్రులు, దేవతలు, బంధువులు, అన్నతమ్ములు అందరూ నిందింతురు. జాతక కర్మలలోనైనా మృతుడైనప్పుడు బ్రాహ్మణుడు 10 దినములలో పరిశుద్ధుడు కాగలడు. శూద్రుడు నెలలోపు పరిశుద్ధుడగును. త్రిజితుడైన వాడు చితిలో కాలిన తరువాతే పరిశుద్ధుడగును. ఇప్పుడు నేను ఉనర్చు ఈ కార్యము స్త్రీకి లోబడి చేయుచున్నది కాదు, 14 లోకముల క్షేమము కోరి చేయుచున్నది. కాగల కార్యము కాలమే నిర్ణయించును. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.